మన పంచర్ బతికే కుక్క వీడు ఏదైనా బండి అమ్మకానికి వస్తే నాకు అమ్మాలి కానీ బయట వాడికి అమ్ముతాడా ఈ యదవ? అరే ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ముందు నువ్వు వెళ్ళి అన్నం తిననా? అన్నా పొద్దున్నీ గొడవలోనే ఉందన్నా, స్క్రాప్ లోడ్ వస్తుందన్నారు, ఇంకా వచ్చి చేరలేదే, 3 గంటలకు వస్తుందా? సరే అన్నా, రాని అన్నా రాని, నేను ఇప్పుడే అన్నం తినడానికి వెళ్తున్నాను. ఏయ్ ఎవరయ్యా అది, ఇక్కడేం చేస్తున్నారు? ఎవరయ్యా నువ్వు, అడుగుతున్నాను కదా. ఈడెవడో నీకు తెలుసా? నాకు తెలీదు. తెలియదని చెప్తున్నారుగా. హలో, ఏంటి ప్రియా, బిజీయా? ఓకే, ఐల్ కాల్ యూ లేటర్, బాయ్. ప్రియా, నేను కాదు ప్రియా, స్పీకర్. ప్రియా, ఆగు ప్రియా. పర్వాలేదులే, ప్రియా. ఏంటి ప్రియా, నేనేం చేశాను ప్రియా, ఎందుకు నాతో మాట్లాడడం లేదు? ఏంటి ప్రియా, ఈ మాత్రానికి చిన్నపిల్లలు ఏడుస్తున్నావు, పార్టీలో ఎవరో నాకు ముద్దు పెడితే దానికి నన్నేం చేయమంటావు ప్రియా? నీకు అది చిన్న విషయం అనిపించి ఉండొచ్చు, రాత్రంతా నేను నిద్రపోలేదు తెలుసా? నేను నాకంటే నిన్నే ఎక్కువ ఇష్టపడుతున్నాను, కానీ అది నీకు అర్థం కావడం లేదు. సరే, నీ మీద ఒట్టు ప్రియా, ఇక నుంచి ఏ పార్టీకి వెళ్ళను, దయచేసి ఆడవకు. హలో జెన్నీ. హలో వసంత్. చెప్పండి. లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా థాంక్స్. ఓకే. ఇప్పుడు మా ఇంట్లో కాక్టైల్ పార్టీ. అయ్యో, నేను మునుపట్లాగా కాక్టైల్ పార్టీస్కి వెళ్ళడం లేదండి. మీరు తప్పకుండా రావాలి. ఇంగ్లీష్లో నాకు నచ్చని ఒకే మాట పార్టీ అండి. ఓకే, బాయ్. థాంక్స్. ప్రియా. ఏంటి వసంత్? ఒక మాట చెప్పాలి, చెప్తే తిడతావు. లేదు, తిట్టలే, చెప్పు. నా మీద ఒట్టు. ప్రామిస్. నిన్ను ఇక్కడే గట్టిగా కౌగిలించుకొని లిప్ టు లిప్ ముద్దు పెట్టానుంది ప్రియా. అయ్యా, సేట్నీగా కలవలేదు, రేపు చూసుకుందాంలే.
స్క్రాప్ మొత్తం గుంటూరుకి పంపించండిరా. ఇంకొక లోడ్ పంపాలన్నా. జల్దీ పంపించండి. సరేనా? కరెక్ట్ టైంకి వెళ్ళి చేరాలి. ఏంది పంపించేస్తానా? ఈ షిప్ ఎప్పుడు క్లియర్ అవుద్ది? ఇంకా వారం రోజులు పడుతుందన్నా. హాయ్ అప్పన్న. రాబాయ్. ఏంది నాకు డాక్యుమెంట్స్లో నీ పేరే కనిపిస్తలే. అందుకేనయ్యా నీ దగ్గరకు వచ్చాను. 25 ఏళ్ల క్రితం ఒక రెడ్డి గారు మర్డర్ కేసులో ఇరుక్కుని ప్రాపర్టీ అంతా వదిలేసి ఊరు వదిలి పారిపోయారు. ఇప్పుడు ఆ ప్రాపర్టీనంతా నేను అనుభవిస్తున్నాను. సడన్గా వాళ్ళ కొడుకొచ్చి మా ఆస్తి మాకు ఇచ్చేయమని గొడవ చేస్తున్నాడు. ఏం చేసేది? నాకు తండ్రి ఆస్తిలో కొడుకు హక్కు ఉంటదిగా. గాడితో మంచిగా మాట్లాడి ఎంత కొంత ఇచ్చి పంపు. అరే 50 కోట్లు ఇస్తానో కూడా వాడు విన్నంటున్నాడే. ఎందుకింటాడేంది? 250 కోట్ల ఆస్తికి 50 కోట్లు ఇస్తానంటుండో. దాన్ని తీసుకుని చాయ్తాగు. దాన్ని తీసుకుని సంకనెట్టుకుని ఊపుకుంటూ వెళ్ళిపోతాడనుకున్నావేంది? కిలాడివయ్యా నువ్వు. అదంతా అయ్యే పని కాదప్పన. వాడు మన దారికి రాడు. ఆ 50 నీకే ఇచ్చేస్తాను. నువ్వు వాడిని లేపేసాయి. లేకపోతే ఎవడెవడో వస్తాడు, డబ్బు ఇవ్వమంటాడు, కేసు పెడతానంటాడు. ఇదంతా అయ్యే పని కాదప్పన. గంత పెద్ద షిప్ని గుణపంతో లేపాలనుకుంటున్నావే? పోనీ 50కి బదులు 100 నీకే ఇస్తా. రేపే వాడిని లేపే. వీలైతే ఈ రోజే. సరే సరే, మొత్తం మొట్టి ఇచ్చేళ్ళు మా పోరగండ్లు చూసుకుంటారు. అలాగే ఇస్తానులే. రే భీమా. ఏంటనా? గిట్లరా, నేను తర్వాత మాట్లాడతాను పెట్టి. గాడెవడో యాడుంటాడో వీడికి చెప్పేళ్ళు, అంతా ఇడు చూసుకుంటాడు. అది కాదప్పన, ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. నువ్వు దగ్గరుండి చేస్తేనే బాగుంటుంది. ఏందివయ్యో, దూరంగా ఉండాడు కదా అని నా తమ్ముడిని తక్కువ అంచనాయిక. నేను ఈడు ఒక్కటే, పేరుకే ఇద్దరం కానీ ప్రాణం ఒక్కటే. నీనే పంపిస్తానంటున్నాగా, అన్ని కరెక్ట్ గా జరుగుతాయి, నువ్వు ధైర్యంగా వెళ్ళు. నువ్వు చెప్తే ఓకే అప్పన. హలో, ఇంకా పెట్టించెళ్ళు, త్వరగా ముగించే. ఆయన ఏదో పరిశాన్ ఉన్నట్టుంట్రా, లేకపోతే దమ్ము కొట్టడే. ఇప్పుడే రంగా గిట్లరా. వస్తున్నా. పోయిన పని ఏమైందిరా? శర్మ గారు తర్వాత చూద్దామన్నారన్నా. యా, ఆయన కూతురు ఎవరితోనో తిరుగుతుందన్నా. వాళ్ళిద్దరిని ఆయనే స్వయంగా చూశారు. అప్పటి నుంచి చాలా టెన్షన్గా ఉన్నారన్నా. గదా మైసూర్ మైన్స్ నుంచి ఎన్ని లోడ్లు వెళ్ళాయని లెక్క ఇంకా రాలేదు బాబు. అది మీ నాన్నగారు మెయింటైన్ చేసిన మైన్స్ గనక నాన్నగారి దగ్గర నుంచి అధికారులు ఎంత తీసుకునేవారో అంతకంటే ఇప్పుడు ఎక్కువగా ఆశిస్తున్నారు బాబు. ఎవరు వాడు? ఎవరు? మీ అమ్మాయితో తిరుగుతున్నాడే ఆ పోరగాడు ఎవడని అడుగుతున్నాడు. బ్రాహ్మణుడు మాత్రం కాదు. లేపెద్దమా? రే గణి లేపండి. అదంతా ఏవద్దు బాబు, కాస్త బెదిరిస్తే చాలు. మీరేం పరిశాన్ కాకండి, గంత నేను చూసుకుంటా. వెళ్ళండి. రే భీమా అన్నా, ముందు శర్మ గారి మ్యాటర్ చూడు. సరేనా? మిగతావన్నీ తర్వాత. మరి నాకు మ్యాటర్? రే, ఆయన మన కుటుంబానికి బాగా కావాల్సిన వాడురా. ఎందుకో తెలుసా? మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తుల వివరాలు మొత్తం ఆయన దగ్గరే ఉన్నాయి. ఏందే, అందువల్ల ఆయన చెప్పినట్టు ఆ పోరాగాడిని బెదిరించి వదిలేయండి. గాడికి ఏమైనా అయిందనుకో శర్మ గారు టెన్షన్ అయిపోతారా? సమజైందా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటమ్మా? ఫ్రంట్ వీల్ పంచర్ అయింది. వన్ అవర్ తర్వాత వచ్చి తీసుకెళ్ళమ్మా. సరే, రెడీ చేసి ఉంచండి, నేను తర్వాత వస్తాను. సరే రా ప్రియా, అంతవరకు పార్క్లో వెయిట్ చేద్దాం. ఇక్కడ కూర్చున్నావా? అబ్బా, ఇంత వేడిగా ఉందేంటి? కమల్, మన ప్లేస్లో ఎవరో కూర్చున్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. ఇది మేము కూర్చున్న చోటు. ఏంటి సార్, రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసుకున్నట్టు చెప్తున్నారు. అది కాదు సార్, మేము ఇంకెక్కడ కూర్చున్నా మాకు గొడవలు వస్తాయి. ఎన్నేళ్ళుగా లవ్ చేసుకుంటున్నారు మీరు? దాదాపు 7 ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నాం సార్. ఇక్కడ కూర్చున్నానా? అవును సార్. మరి ఎందుకని మీరు పెళ్లి చేసుకోలేదు? అది వీళ్ళింట్లో ఒక చిన్న ప్రాబ్లం, కానీ క్లియర్ అయిపోతుంది తొందరలోనే. ఓ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. కూర్చొని లవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్.
బ్రదర్, ఇన్నేళ్ళగా ఇక్కడే కూర్చుంటున్నారే, వేడిగా లేదు? పక్కన అమ్మాయి అన్నప్పుడు వేడేంటి చలేను సార్, ఏది తెలియదు. బాస్, యు ఆర్ గ్రేట్. ఏంటి ప్రియా, డల్గా ఉన్నావు? మా ఇంట్లో వాళ్ళు మన పెళ్లి ఒప్పుకోకపోతే? ఏం పర్లేదు ప్రియా, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? కొడైకెనాల్లో నా ఫ్రెండ్కి ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు మనం సంతోషంగా గడిపొచ్చాము అనుకో. గడిపొస్తే ఆ తర్వాత మీ వాళ్ళ వల్లే మనం చనిపోతున్నాం అని ఒక లెటర్ రాసి పెట్టి సూసైడ్ చేసుకుందాం. ఎప్పుడు జోకులేనా, సీరియస్ అనేది ఉండదా? అయితే రేపే పెళ్లి చేసుకుందాము ప్రియా. మన ఇద్దరికి తప్పకుండా పెళ్లి అవుతుందన్న కాన్ఫిడెన్స్తో నువ్వు ఉండు, ఏం జరిగినా నేను చూసుకుంటాను. నేను వెళ్ళి స్కూటీ రెడీ అయ్యి చూసొస్తాను. ఎందుకు ఈ సాకుతో వెళ్ళి దమ్ముకొడదావనా? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను.